శ్రీరామ్ శ్రీమాత్నమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని గోచార గ్రహదేవతలు గోచారంలో ఉన్న గ్రహదేవతలు ప్రసాదించబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాము విషయాన్ని మనం ఫలితాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాసుల్లో ఉంటూ ఏ ఏ రాసుల వాళ్ళకి లేదా ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి లగ్న ఎలాంటి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతున్నారన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశిలో అన్ని రాశుల్లో ప్రథమ మేష మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తున్నాడు గురు భగవానుడితో కూడి రాహుభగవానుడు సంచారం జరుపుతూ ఉన్నారు రవి బుద్ధులు ఇద్దరు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే బుధ భగవానుడు ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇరవై ఐదో తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు సూర్యనారాయణమూర్తి మిథున నుంచి పదిహేడో తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు పదిహేడో తారీఖు నుంచి కర్కాటక రాశిలో మొదటి వారం శుక్ర భగవానుడు సంచారం జరుపుతున్నాడు రెండవ వారం ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు అంటే మొదట మొదటి వారం మొత్తం కూడా శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచరి సంచరిస్తూ రెండో వారం కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతాడు సింహరాశిలో భగవానుడు సంచారం జరుగుతూ ఉంది తులారాశిలో భగవానుడు సంచారం జరుగుతుంది వక్రించిన శనైశ్వరుడు మకర కుంభరాశులు వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే గోచార గోచార గ్రహస్థితులు ఈ ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం గోచార ఫలితాన్ని తెలుసుకోవడానికి ముందుగా చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది అది ఒక్కసారి ని నివృత్తి చేసి అప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు మేష రాశిలో పుట్టిన వాళ్ళు లేదా మేష మేష లగ్నంలో వాళ్ళు అని చెప్తాం అయితే నేను చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఈ మేషరాశి ఫలితాన్ని చూసుకోవచ్చో చూసుకోకూడదా ఒకవేళ మాది మేష రాశి కాదు మేము కానీ మేము మేష లగ్నంలో పుట్టాము ఈ ఫలితాన్ని చూసుకోవచ్చా చూసుకోకూడదా ఇక్కడ మీకు సింపుల్గా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీ రాశి మీకు తెలిస్తే మీ రాశి మీ రాశి మీకు జనరల్గా తెలిసే ఉంటుంది మీ రాశి మీకు తెలుసు కాబట్టి మీ రాశి ఫలితాన్ని మీరు చూసుకో తెలుసుకోండి మీ లగ్నం కూడా మీకు అదృష్టవశాత్తు తెలిసి ఉంటే చిన్నప్పుడు మీ పెద్దలు చెప్పి ఉన్నప్పుడు వల్ల కావచ్చు లేదా ఎవరైనా ఎవరైనా చెప్పడం వల్ల కావచ్చు మీ లగ్నం మీకు తెలిసి ఉంటాయి కనుక ఆ లగ్నం యొక్క ఫలితాలను కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలానే ఈ రెండు అంటే మీకు రాశి లగ్నం రెండు తెలిస్తే రెండు ఫలితాలని ప్రస ఫలితాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక మనం ఫలితాల్లోకి వెళ్దాము కుంభరాశి కుంభరాశి మరియు కుంభ లగ్నంలో పుట్టిన వారికి ఈ మాసంలో ఎలా ఉంటుంది జూలై మాసంలో ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం మీరు కుంభరాశిలో పుట్టినా లేదంటే లగ్నంలో పుట్టినా సరే మీకు డైరెక్ట్గా సప్తమ స్థానంలో భగవానుడు సంచారం జరుగుతూ ఉంది అయితే ఈ కుజ భగవానుడి సంచారము సప్తమ స్థానంలో జరగడం ఒక రకంగా చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి చాలా మంచిది కొన్ని మంచి అవకాశాలు అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద కొన్ని మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది లేదా కాంట్రాక్ట్ బేసిస్ మీద కాకపోయినా ఏదో ఒక రకంగా ఒక మంచి షార్ట్ టర్మ్ పీరియడ్లో మంచి ఉద్యోగం వస్తుంది మీరు కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలని అనుకుంటే ఒకవేళ రా రాస్తూ ఉన్నా సరే దానికి సంబంధించి ప్రిపరేషన్స్కి అవి మీకు మంచి కీ పాయింట్స్ దొరుకుతాయి తద్వారా మీ సాధన చాలా బాగా సాగే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ మాసం ద్వితీయార్థంలో మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్ర భగవానుడు సింహరాశిలోకి వచ్చి మీ రాశి అంటే మీ రాశిని ఆయన సప్తమ దృష్టితో చూస్తున్నారు అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అన్న విషయం కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం ఇదేంటంటే మీ తల్లిదండ్రులకి చాలా మంచి శుభ సమయం అని తెలుసుకోవాలి మీరు ఏమన్నా స్వగృహ వాహనం కానీ గృహం కానీ స్థలం కానీ పొలం కానీ ఏమన్నా కొనాలనుకుంటే వాటికి మంచి శుభ సమయము లేదా అవి కొనాలన్న ఆలోచనన్నా మొదలవుతుంది మీ తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి చాలా మంచి శుభ సమయం అనేది చెప్పాలి ఎలాంటి సందేహం లేదు అందులోనూ ప్రత్యేకించి మీకు అంటే మీ ఇంట్లో ఆడేవాళ్ళకి కొన్ని మంచి ప పనులు కొన్ని కొన్ని మంచి అనుకూలతలు కూడా జరిగే అవకాశం ఉంది అయితే ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులకి సంబంధించి ఏదైనా వాళ్ళు ఏదన్నా విషయంలో రాకుండా ఏదన్నా అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏదన్నా కంపెనీలో పనిచేసి ఆపేస్తారు కానీ వాళ్ళ కెరియర్స్ అవి తొందరగా రావు సో అలాంటివన్నీ రావడానికి ఈ మాసంలో ఉన్న గోచార గ్రహస్థితులు చక్కటి అవకాశాన్ని కలుగజేస్తున్నాయి అలానే మీ తల్లిదండ్రులకు ఏవైనా రావాల్సిన బకాయిలు ఉంటే పర్సనల్గా అయినా అవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా అవి ఈ మాసం నుంచి రావడానికి అవకాశం ఉంది ఏ ఏ విషయాల్లో అయితే మీ తల్లిదండ్రులకి నష్టం జరిగిందో ఆయా విషయాల్లో బాగుపడే అవకాశం కూడా ఉంది ఎందుకు ఇది చెప్తున్నానంటే మీకు కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమ స్థానమైన సింహరాశుడు కుజుడితో పాటు మీకు పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చే శుక్రుడు కూడా ఈ మాసంలో మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ మీ రాశి మీద పరిపూర్తి దృష్టిని పెట్టాడు కాబట్టి అది ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఇంకా గ్రేట్ ఇంపాక్ట్ ఎందుకంటే శనచుడు మీ రాష్ట్రాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఇన్నాడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి జరిగిన లాసులు కావచ్చు ఒకవేళ ఏమన్నా అవమానం జరుగుతుంటే ఇప్పుడు లాస్ అయితే లాస్ పోతుంది డబ్బులు వచ్చేస్తాయి అది ఎవరైనా ఇవ్వాల్సి ఉండి వెళ్ళిపోయి ఇవ్వకుండా ఉన్నా లేకపోతే కనుక ఏరిచ్చి ఆయన ఇస్తామని మొండి చే చూపించినా అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అవమానం జరగడం కూడా పేరు నష్టమే కదా అది కూడా కవర్ అవుతుంది అంటే ఈ మాసం మీ తల్లిదండ్రులకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి చాలా అంటే చాలా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి దానికి ఇప్పుడు చక్కటి అవకాశం ఉంది అలానే మీకు మనం చూసుకుంటే కనుక మీకు ప్ర ప్రత్యేకించి చాలా మంచి శుభ సమయము ఈ మాసము అంటే మీ తల్లిదండ్రులకి ఓకే బట్ మీ గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మీకు మంచి అంటే మీకు గృహంలో ఆనందకరమైన విషయాలు గృహంలో స్థాయి పెరుగుతుంది మీ లివింగ్ స్టేటస్ పెరుగుతుంది కొన్ని కొన్ని అంటే లగ్జరీ ఐటమ్స్ కోసం ఖరీదు చే కోసం ఖరీదు చే ఖరీదు చేస్తారు అది మీకు చాలా సంతృప్తినిస్తుంది లేదంటే లగ్జరీ ఐటమ్స్ కాకపోతే కనుక ఏదైనా సేవింగ్స్ కోసమైనా సరే చాలా మంచి అవకాశం మహత్తరమైన అవకాశం ఉంది ఈ మాసం మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా మంచి శుభ సమయం మీరు మగవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళు అయినా సరే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అది మీ తల్లి గారు కావచ్చు మీ శ్రీమతి గారు కావచ్చు లేదా మీకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు కావచ్చు వీళ్ళకి చాలా చక్కటి శుభ సమయం వాళ్ళకి వాళ్ళు కనుక వృత్తి వ్యాపారాల్లో ఉంటే కనుక దాంట్లో వాళ్ళు బాగా రాణించడానికి అవకాశం ఉంది అలానే మీరు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే కనుక అది బాగా అవుతుంది మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే కనుక పలుకబడి గల వ్యక్తులు మీ జర్నీలో తగులుతారు వాళ్ళ వల్ల మీకు లబ్ధి చాలా బాగా ఉంటుంది ఆ నిస్సందేహంగా బాగుంటుందనే తెలుసుకోవాలి మరియు ఇంకొక విషయం ఏంటంటే మీకు మేనతలు మేనమామలు ఉంటే కనుక వాళ్ళ నుంచి కొన్ని ప్రతికూలతలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక మీరు మీకు మేనతులు మేనమామలు లేకపోతే ఈ పాయింట్ మీరు మర్చిపోండి అంటే ఇది మీకు వర్తించదనే చెప్పాలి మీకు ఇంకొక అంటే ఒక చిన్న జాగ్రత్త అదేంటంటే ఫ్రెండ్స్కి లేకపోతే మీరు ఎవరినైతే బాగా ఆప్తులుగా నమ్ముతారో వాళ్ళకి తొందరపడి ఏ విషయాలు షేర్ చేయకపోవడమే మంచిది అలా షేర్ చేయడం వల్ల దాని తర్వాత వాళ్ళు అలసగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి లేదా మీ పనులు ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వాళ్ళకి తప్పించి బయట వాళ్ళు ఎవరికి కూడా ఈ మాసం వరకు ఏ ఏ రకమైన ముఖ్య విషయాలు షేర్ చేసుకోకూడమే పంచుకోకపోవడమే ఎంతైనా స్త్రీయంగా ఉంటుందని తెలుసుకోవాలి ఇవి ఈ మాసంలో గోచర గ్రహస్థితులు కుంభరాశి మరియు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు చూశారు కదండి మీ రాశి ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉన్నాయన్న విషయాన్ని అన్న విషయం మీరు తెలుసుకున్నారు కదా అయితే ఈ మాసం చేసుకోవాల్సిన రెమెడీ వచ్చేసేసి ఈ మాసంలో కూడా కుజశుక్రులు ఎదురు సింహరాశిలో రెండో వారాన్ని సంచారం చేస్తూ ఉన్నారు అగ్నితత్వ రాశిలోకి కుజుడు అగ్నితత్వ రాష్ట్రాధిపతి అయిన కుజుడు అగ్నితో ఒక అగ్నితత్వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండో వారం నుంచి శుక్రభగవానుడితో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు సో ఇప్పుడు ఉన్న ఈ గోచర గృహస్థితిలో రీచా ద్వాదశ రాశుల వారు చేసుకోదగ్గ పరిహారం అందరికీ కలిపి ఈ నెల కూడా ఒకటే పరిహారం ఉంటుంది ఆ పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు మూర్తి ఆరాధన ఒకవాళ్ళు ప్రతిరోజు కుదరకపోతే అంటే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ప్రతిరోజు చదువుకోవడము అలానే ఒకవాళ్ళు రోజు కుదరండి పక్షంలో ఆదివారము మంగళవారము శుక్రవారము విడవకుండా సూర్యనారాయణమూర్తి ఆరాధన ఎవరైతే చేస్తారో ఈ మాసంలో చేసే ఈ మాసంలో ఈ మూడు రోజులు చేసే రోజు చేస్తే చాలా మంచిది ప్రత్యేకించి ఈ మూడు రోజులు చేస్తే చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది సా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ ఇలాగా ఈ పరిహారం ఈ నెలలో చేసుకోవడం వల్ల అవన్నీ కూడా చాలా వరకు స్వాంతన పొంది మొత్తం అపార్థాలు అన్ అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ రో ఈ నెల రోజులు కూడా సూర్యనారాయణ మూర్తి ఆరాధన కలిసి వస్తుంది లేదా కనీసం నేను చెప్పినట్టు ఆదివారం శుక్రవారం మంగళవారం సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయడం వల్ల కాంపిటేటివ్ సక్సెస్ చక్కగా వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విజయలక్ష్మి సిద్ధి మీకు వచ్చినట్టు మీకే తెలుస్తుంది నేను ఎగ్జామ్ బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్ బాగా రాస్తాను సక్సెస్ని నేను క్యాచ్ఫుల్ చేసుకోగలుగుతానన్న ధైర్యం విశ్వాసము ఖచ్చితంగా మీకు వచ్చే తీరుతుంది అలానే ఇంకొకటి అలానే మీ దగ్గర కనుక సూర్యనారాయణ మూర్తి ఆలయం ఉంటే వెళ్ళి దర్శించుకోవడానికి ప్రయత్నించండి మీకు వీలుంది అరసవల్లి కాని కానీ కోణార్కులో కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే సికింద్రాబాద్లో సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది ఒకసారి మీరు గూగుల్ చేస్తే కనుక మీకు దొరుకుతుంది ఒకసారి ఈ నెలలో ఏదో ఒక రోజు ఏదో ఒక ఆదివారం వెళ్ళి రావడానికి ప్రయత్నించండి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయండి సింహరాశిలో కుజుడి సంచారం చాలా శుభప్రదము అందులో శుక్రభగవానుడు కూడా రెండో వారం నుంచి కలుస్తున్నాడు కాబట్టి లక్ష్మీప్రదాన్ని ఐశ్వర్యాన్ని మీ అందరి జీవితాల్లో రా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర సూర్యనారాయణమూర్తి ఆలయం లేదు ఇంకా మాకు మంచి ఫలితాలు రావాలంటే ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తిని మనసులో జానించండి సూర్యనారాయణ మూర్తి ప్రతిబింబాన్ని ఉదయిస్తున్న సూర్యుడిని మనసులో జానిస్తూ ఉండండి చాలా మంచి ఫలితాలు వస్తాయి మీకు తోచిన ఏదో ఒక నామం ఖగాయ నమః పూషాయ నమ లేదా సూర్యాయ నమ ఇలా ఏదో ఒక నామాన్ని ఈ మాసం మొత్తం కూడా విడవకుండా ఎవరైతే సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేస్తారో వీలుంటే ప్రతిరోజు ఆయనకు పరవాణం చేసి అవజ్యం పెడతారు లేదా కనీసంలో కనీసం ఆదివారాలు ఆయనకు పరవాణా చేసి అవజ్యం పెడతారు చక్కటి శుభ ఫలితాలు సూర్యనారాయణ మూర్తి ప్రసాదిస్తాడు కనిపించే ప్రత్యక్ష దైవం మనకి సూర్యచంద్రులు ఈ మాసంలో ప్రతిరోజు వాళ్ళని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి కానీ కొన్ని ప్రత్యేకమైన విశేషమైన రోజులు ఉంటాయి అంటే కాలబలం దైవబలం ఉన్న రోజులని మనం చెప్తాం ఈ నెల అంతా కూడా కాలబలం చాలా బాగా ఉంది దైవ బలం చాలా బాగా ఉంది చేసిన ప్రతి పూజకి చక్కటి ఫలితాలు నిష్కల్మషమైన భక్తితోటి అచంచలమైన విశ్వాసంతో భక్తి విశ్వాసాలతోటి ఎవరైతే ఈ నెల మీ ఇష్టదైవాన్ని ప్రార్థించినా మరియు ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తిని ప్రార్థించినా సరే మీకు ఫలితాలు త్వరలోనే నిస్సందేహంగా అందుకోవడానికి మిమ్మల్ని మీరు అర్హులను చేసుకోవడానికి ఇది ఒక చక్కటి శుభ సమయం మరి ఇలాంటి చక్కటి శుభ సమయాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకొని దీనికి తగ్గ ఆశీసులు చక్కటి ఆశీసులు సూర్యనారాయణ మూర్తి నుంచి మరియు మీ మీ ఇష్టదైవాల నుంచి పొందుతారని చెప్పి నేను పూజించే రాజరాజేశ్వర అమ్మవారు చరణాలని మనస్ఫూర్తిగా శరణ వేడుకుంటూ సర్వేజన సుఖనో భవంతు మంగళం మంగళం నమో భగవతే వాసుదేవాయ